हाय अंडी नमस्ते वेलकम बैक अवर चैनल इवाल्टी वीडियो वच्चेसी समर वच्चेसिंदि कदा पिल्ललकु कूडा समर हालिडेस इच्चेसारु मनं ए पनि चेसिना पिल्ललु मन वेनके तिरुगुतू उंटारु मनं इंटिनि एंत नीट्गा चेसिना मल्ली कोंत सेपटिकि इल्लंता कूडा क्लीन चेसुकोवडानिकि रेडीगा उंटुंदि అందుకని ఫోన్ ఇచ్చేసో లేదంటే టీవీ చూడమనో చెప్తూ ఉంటాము బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువైపోతుందని అలా కాకుండా నేనైతే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను అవైతే నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి మీకు కూడా యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియో నేను మార్నింగ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను మార్నింగ్ మనకి కొంచెం టైం ఉండేలా చూసుకోవాలి అది ఏ టైం అనేది మన ఇష్టం కానీ ఇంట్లో వాళ్ళు లేచి కంటే మినిమం హాఫ్ అన్ అవర్ ముందైనా లేవాలి ఎందుకంటే మనతో మనం స్పెండ్ చేసుకునే ఆ టైం చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటుంది ఆ పాజిటివ్ ఎఫెక్ట్ ఆ డే మొత్తం మీద ఉంటుంది ఆ టైంలో టీ కానీ కాఫీ కానీ లేదంటే ప్లాంట్స్ వాటర్ వేసుకోవడం అటువంటివి మన మనసుకి నచ్చిన పనులని చేసుకోవచ్చు అదే మనం అందరితో పాటు లేస్తే లేచిన వెంటనే పనులతో బిజీ అయిపోతాం హడావిడిగా డే స్టార్ట్ చేస్తాం ఇంకా పడుకునేదాకా పనులు చేస్తూనే ఉంటాం నేను మా ఇంట్లో వాళ్ళకంటే ముందే లెగుస్తాను లెగిసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత కాఫీ తాగుతాను నేను కాఫీ తాగేటప్పుడు ప్రశాంతంగా కూర్చుని తాగడం అంటే నాకు చాలా ఇష్టం అందుకోసమైనా నేను హాఫ్ అన్ అవర్ ముందే లెగుస్తాను కాఫీ తాగిన తర్వాత రాగిజావను ప్రిపేర్ చేస్తున్నాను ఈ సమ్మర్లో నేను మిస్ అవ్వకుండా చేసేది రాగిజావ చేస్తాను మార్నింగ్ ఎందుకంటే ఇది హెల్దీ అంతేకాకుండా బాడీకి కూల్ చేస్తుంది బాడీ లైట్గా ఉంటుంది తాగడం వల్ల తర్వాత నేను వాచ్ చేసుకోవాల్సిన క్లాత్స్ అన్నీ కూడా వాచ్ చేసేసుకుంటాను పిల్లలు లేచి వాళ్ళ ఫ్రెష్ అప్ అయ్యేలోపు నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటాను నైట్ టైమే నేను మ్యాక్సిమం అన్ని పనులు కూడా చేసేసుకుంటాను ఇంకా మార్నింగ్ క్లాత్స్ వాచ్ చేసుకోవడం ఇటువంటివి అన్నీ కూడా నేను ఫాస్ట్గా చేసేసుకుంటాను మనం పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఏ రోజు పని ఆ రోజునే చేసేసుకోవాలి లైక్ క్లాత్స్ వాష్ చేసుకోవడం ఇటువంటి ఏమైనా పనులు ఉంటే మనం ఏ రోజు పని ఆ రోజునే చేసేసుకుంటే పని ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఎందుకు అలా చెప్తున్నానంటే పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు మనం ఏదైనా ఎక్కువ పనులు చేసుకునేటప్పుడు పిల్లలపై విసుక్కునే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం ఎప్పటి పని అప్పుడే ఏ రోజు పని ఆ రోజునే కంప్లీట్ చేసేసుకుంటే మనకు అంత ప్రెషర్ లేకుండా ఉంటుంది ఇలా చేసేసుకుంటే పిల్లలతో ఆ డే అంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఇంకా పిల్లలు లెగిసిన తర్వాత వాళ్ళకి స్కూల్ ఉండేటప్పుడు వన్ బై వన్ చేసుకుంటూ ఎలాగైతే ఫ్రెష్ అప్ అవుతారో అలాగే ఫ్రెష్ అప్ అవనివ్వాలి ఈ హాలిడేస్ టైంలో కూడా అలా కాకుండా హాలిడేయే కదా అని టిఫిన్ తినేసాక స్నానం చేస్తాను అటువంటి ఏంటంటే అస్సలు ఎస్క్యూజ్ చేయకండి ఎందుకంటే ఒకరోజు మనం ఎస్క్యూజ్ చేసామంటే నెక్స్ట్ డే కూడా వాళ్ళు అదే చేయడానికి ఇష్టపడతారు అందుకని అలాగ అసలు చేయనివ్వకండి ఉదయాన్నే ఫ్రెష్ అప్ అవ్వడం అనేది మంచి అలవాటు కాబట్టి ఆ అలవాటు ఎప్పటికీ కూడా అలాగే ఉండాలి క్లాత్స్ అన్నీ వాచ్ చేసేసాను తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం పల్లి చట్నీ చేశాను అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి రొట్లు వేస్తున్నాను పిల్లలు సమ్మర్ హాలిడేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు పిల్లలు ఏం అడిగితే అది చేసి పెట్టండి అలాగని జంక్ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ పెట్టండి అని చెప్పట్లేదు వాళ్ళు అడిగినవి మనం హెల్దీగా కూడా చేసి పెట్టచ్చు మా లక్కీకి రొట్లు వేసేటప్పుడు ఇలా చిన్న చిన్నగా వేయమంటుంది ఇలా తినడం అంటే తనకు చాలా ఇష్టం అందుకని ఇలా వేస్తాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక గంట సేపు పిల్లల్ని చదివిస్తాను పిల్లలు చదువుకునేటప్పుడు మనం వాళ్ళ పక్కనే ఉండి చదివించాలి అలా కాకుండా మనం ఫోన్ చూస్తూనో లేదంటే టీవీ చూస్తూనో వంట చేసుకుంటూనో ఉంటే వాళ్ళు చదువుకునేటప్పుడు అంత ఇంట్రెస్ట్గా చదువుకోరు అంతేకాకుండా వాళ్ళకి డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ పక్క నుండి చదివిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుకుంటారు మనం కూడా వాళ్ళకి డౌట్స్ అవి కూడా క్లియర్ చేస్తూ ఉండొచ్చు నేను వీళ్ళతో స్పెండ్ చేసే వన్ అవర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ పెరగడం కోసమే చూస్తూ ఉంటాము ఇలా ఈ హాలిడేస్ టైంలో వాళ్ళతో కనీసం వన్ అవర్ స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు మనం ఈ టైంలో ఏదైనా నేర్పించవచ్చు టేబుల్స్ అయినా లేదంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయటం నేర్పించవచ్చు వర్డ్స్ స్పెల్లింగ్ రాయటం వర్డ్స్ని చదవడం ఏదైనా నేర్పించవచ్చు కాబట్టి ఈ వన్ అవర్ టైం వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా అవసరం ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు తిరిగి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చాలా నేర్పాము అనే హ్యాపీనెస్ వల్ల
ఎలాగో హాలిడే స్టార్టింగ్ టైమే కాబట్టి ఈ 1 అవర్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీరు ఏదో ఒక టైంకి ఫిక్స్ అవ్వి ఆ టైంకి కనుక చదివిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఆ టైంకి అలవాటై చదువుకోవడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. పిల్లలు చదువుకునేటప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఉండరు కాబట్టి మనం ఏదో ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేటట్టుగా క్రియేట్ చేస్తూ మనం వాళ్ళకి చదువుని చెప్పాలి. వాళ్ళకి సమ్ అయినా ఏదైనా టేబుల్ అయినా ఇచ్చినప్పుడు వాళ్ళు చేశారంటే వాళ్ళని ఖచ్చితంగా పొగడాలి. వేరే గుడ్డని చెప్పి కింద వేరే గుడ్డని రాయటం, చాక్లెట్ పిక్చర్స్ వేయడం, లేదంటే స్టార్స్ వేయడం, స్మైలీ పిక్చర్స్ వేయడం, ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఇంకా చదువుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలిగేలా చేయడం మన బాధ్యత. ఎందుకంటే పిల్లలకి మనమే మోటివేషన్గా ఉండాలి. ఇలా నేను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంతసేపు ఆడుకుంటారు, తర్వాత 10 to 11 వరకు చదివిస్తాను. వీళ్ళకి హాలిడే స్టార్ట్ అవి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా నేను 10 to 11 టైమింగ్స్ అలవాటు చేశాను. ఇంకా 10 అయ్యేటప్పటికి నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళే రెడీగా కూర్చుంటున్నారు. ఇంకా మనం కొంచెం అలవాటు చేస్తే ఇంకా టైమింగ్స్ వాళ్ళే అలవాటు అవుతారు. చదువుకున్న తర్వాత వాళ్ళకి రాగుజావ ఇస్తాను. అది తాగేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి దానితో వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీ చేయమంటాను. ఇలా పిల్లల చేత ఏదో ఒకటి యాక్టివిటీ చేయించడం వల్ల వాళ్ళు ఏదో ఒకటి కొత్తగా చేయాలి అనే క్రియేటివిటీగా ఆలోచించడం వల్ల వాళ్ళ లాజికల్ మైండ్కి ఇంకా పదును అనేది పెరుగుతుంది. పిల్లలు ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేసుకునే టైంలో నేను కిచెన్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ చేసిన వెజిల్స్ అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉండే టైంలో మాత్రం అసలు పోస్ట్పోన్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి వర్క్ ఎక్కువయ్యి కూడా ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు పిల్లలపైన విసుకుంటూ ఉంటాము. వాళ్ళు ఏదైనా అడిగినా కానీ మనకి ఊరికేనే కోపం వచ్చేస్తుంది. మనకి వర్క్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల పిల్లలపై అంత మాటలు అరుస్తూ తిడుతూ ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా తప్పు చేసేటప్పుడు మనం తిట్టినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడు ఇలాగే తిడుతూ ఉంటారు కదా అనేసి. అలా కాకుండా వాళ్ళు ఏదైనా తప్పు చేశారు అంటే వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఆ తప్పు ఏంటి అనేది మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మనలా మెచ్యూరిటీగా ఆలోచించి ఏజ్ వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మనకి కోపం వచ్చేటప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకుని తర్వాత ఆ విషయం కోసం క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తే సరిపోతుంది. అంతేకాకుండా పిల్లలు ఉండే ఇల్లు చూసారా, మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఇలాగే ఉంటుంది కదా, ఇలా ఉంటుంది అనేసి చాలామంది వరి అవుతూ ఉంటారు. కానీ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను మీతో. పిల్లలు ఉంటే ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉండట్లేదు, ఎంత సదరినా కానీ మళ్ళీ మళ్ళీ తీసేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. నన్ను అడిగితే పిల్లలుండే ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉండకపోవడమే మంచిది, కొంచెం హైజీన్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది, ఇల్లు అంతా బొమ్మలతో నిండుగానే ఉండాలి, ఎందుకు అలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మనం ఎలా సదరిన ఇల్లు అలాగే ఉంది అంటే 2 కారణాలు జరిగి ఉండొచ్చు. 1, వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే అలాగ ఉంటుంది, లేదంటే వాళ్ళ స్క్రీనింగ్ టైంకి ఎక్కువ అలవాటు అయిపోయినప్పుడు మాత్రమే అలాగ ఉంటుంది. అలా ఉండే కంటే ఇలా బొమ్మలతో నిండుగా ఉండడమే ఇంటికి అందం. అలాగని వాళ్ళని అలాగే వదిలేయకుండా మనం కొన్ని టిప్స్ పాటిస్తూ వాళ్ళు తీసిన వస్తువుని వాళ్ళ చేతే మళ్ళీ ఎక్కడ తీసినా అక్కడే పెట్టించవచ్చు. అది ఎలా అంటే వాళ్ళపై కోపం పడకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు విషయాన్ని చెప్పాలి. నేను వంట చేసుకుంటూ ఉంటాను, ఈలోపు మీరు రూమ్ అంతా కూడా డర్టీగా ఉంది కదా, మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసేయండి అని చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇవన్నీ మనం తీసుకోలేక కాదు, ఇలా చేయించడం వల్ల వాళ్ళకి కూడా గుడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ హ్యాబిట్స్నే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఆడుకుంటూ ఉండే టైంలో నేను వంట కూడా కంప్లీట్ చేసేస్తున్నాను.
పెసరపప్పు చారు అలాగే అందులోకి వడియాలు ఫ్రై చేశాను. పిల్లలకు లంచ్ పెట్టే హాఫ్ అన్ అవర్ ముందే మనం లంచ్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. అప్పుడు ఏ హడావిడి లేకుండా నిదానంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. లంచ్ ప్రిపేర్ చేసేసాక ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేస్తాను. లంచ్ అయిన తర్వాత వాళ్ళని కొంతసేపు పడుకోబెడతాను. వాళ్ళు పడుకునే టైంలో నేను కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కొన్ని కొన్ని టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.